నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఏ దేశం నుంచైతే భారత్ బంగ్లాదేశ్ను కాపాడిందో ఆ దేశంలోకే ఇప్పుడు ఆ దేశ స్నేహాన్నే బంగ్లాదేశ్ కోరుకుంటుంది. అది కూడా మామూలు స్నేహం కాదు. అణు ఒప్పందానికి రెండు దేశాలు చర్చలు ప్రారంభించాయనే వార్త ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తుంది. ఒకవైపు పాకిస్తాన్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుసు, మరోవైపు బంగ్లాదేశ్లో ఏ విధంగా ప్రభుత్వాన్ని గద్దెదించి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ తాత్కాలిక ప్రభుత్వమే, తాత్కాలిక ప్రభుత్వము పాక్తో చర్చలు జరపడాన్ని ప్రపంచమంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అందులోనూ అణ్వాయుధాలకు సంబంధించి అనేసరికి కొంచెం భారత్ కూడా ఈ ఏం జరగబోతుంది రెండు దేశాల మధ్య అనే ఆసక్తి అయితే నెలకొంది. బంగ్లాదేశ్ అధికారులతో పాక్ అధికారులు టచ్లోకి వెళ్ళారట. పలుమార్లు అధికారుల స్థాయిలో చర్చలు కూడా జరిగాయట. నిన్న మొన్నటి వరకు ఉన్న ఆయుధాలను అటు ఉక్రెయిన్కు అమ్మేసుకున్నారు, ఇప్పుడు ఉన్న అణ్వాయుధాలను బంగ్లాదేశ్కు అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు ఎంత దిగజారిపోయాయంటే ఉన్న ఆయుధాలను కూడా ఏదో ఒక దేశానికి అమ్మేసుకునే పరిస్థితులు ఉన్నాయి. దేశాన్ని అభివృద్ధి చేద్దామన్న ధ్యాసను వదిలేసి దేశంలో ఉన్న ఆయుధాలను వేరే దేశాలకు అమ్మటం, వాటిని కూడా అంటే అక్కడ అమ్మే టైంలో కూడా భారత్పై వాటిని ఉసుగొల్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్ను శత్రువుగా చూపించే ప్రయత్నాలు బంగ్లాదేశ్లో ఇప్పుడు ముమ్మరంగా సాగుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన పాకిస్తాన్తో జట్టు కట్టేందుకు అక్కడ ఇస్లామిస్టులు మొగ్గు చూపుతున్నట్లుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందిందట. అంతేకాకుండా భారత్ శత్రువు అన్నట్టు ఢిల్లీ నుంచి తమకు రక్షణ కావాలంటూ పాకిస్తాన్ ఆయుధాలను కొనుగోలు చేయాలంటూ పిలుపునిస్తున్నారు. భారత్ నుంచి బంగ్లాదేశ్ను కాపాడుకోవాలంటూ అందుకు అణ్వస్త్రాలే సరైనవంటూ బంగ్లాదేశీల మనసులను పాడు చేస్తోంది దాయాది పాకిస్తాన్. నిజంగానే బంగ్లాదేశ్ను నాశనం చేసేందుకు భారత్ యత్నిస్తుందా? భారత్ కంటే పాకిస్తానే ఢాకాకు నమ్మకమైన దేశమా అంటే ఎప్పటికీ కాదు. బంగ్లాదేశ్ విపరీత నిర్ణయాలు తీసుకుంటుంది. త్వరలోనే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఎలాంటిదో తెలుసుకుంటుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ కబంధ హస్తాల్లో బంగ్లాదేశ్ చిక్కితే మళ్ళా ఆ కబంధ హస్తాల నుంచి విడిపించేది కూడా భారతే. భారత్ పూర్తిగా బంగ్లాదేశ్ నుంచి వైదొలిగితే అక్కడ ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉండటంతో భారత్ ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉంది, బంగ్లాదేశ్ను రక్షించే ప్రయత్నాలు చేస్తుంది. ఉగ్రవాదులు అక్కడి నుంచి దిగుమతి అయితే భారత్కు ప్రమాదకరం కాబట్టి భారత్ ఆ విధంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వాన్ని బుజ్జగించేందుకు కూడా భారత సర్కార్ యత్నిస్తుంది. ఉగ్రవాదులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని ఢిల్లీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. సో చెప్పే వరకు చెప్తాం, విననప్పుడు బంగ్లాదేశ్ దాని పరిణామాలను చూస్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్కి ఏ గది అయితే పట్టిందో బంగ్లాదేశ్కు కూడా అదే పరిణామాలు త్వరలోనే రాబోతున్నాయంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. సో ఏది ఏమైనా భారత్ అయితే పూర్తి అప్రమత్తతో ఉంది. పాకిస్తాన్ నుంచి తీసుకున్న అణ్వాయుధాలు భారత్పై ప్రయోగించే అవకాశం ఉన్నా కానీ భారత్ వాటిని ఖచ్చితంగా తిప్పికొట్టగలదనే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇది వాల్టీ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HMTV.